మన ఆంధ్ర రాష్ట్ర తెలుగు పరిశ్రమకే కాదు మొత్తం యావత్ భారతదేశం యొక్క సినిమా పరిశ్రమకి చాలా దుర్దినం ఎందుకంటే దేశంలోనే పేరు గాంచిన ఒక లెజెండ్ చరిత్రకారుడు సినిమా చరిత్రకారుడు నిర్మాత వేరు నిర్మాతల వేరు చరిత్ర సృష్టించిన వాడు వేరు లెజెండ్ ఆయన కోల్పోయింది సినిమా పరిశ్రమ రామానాయుడు గారిని గురించి చెప్పాలంటే చాలా అసలు మనకి విషయాలు చాలా ఎన్నో చెప్పాలి ముఖ్యంగా నాకు ఆయనకి అనుబంధం ఒక నిర్మాతగాను ఒక ఆర్టిస్ట్ గాను కాదు క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఎక్కడెక్కడ పది 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 కాదు సర్వ విషయాల్లోనూ ఒకరికొకరు కూలంకషంగా చర్చించుకుంటున్నారు ఎన్నెన్నో వ్యవహారాలు చేసుకున్నాం అవన్నీ తలపుకి వస్తే ఇప్పుడు ఏడుపు కూడా ఆగట్లేదు అనుకుంటాం కానీ ఇంకా ఉండుంటే ఆయన సఫర్ అయ్యేవారు ఆయన నిజంగా చాలా అదృష్టవంతులే నాన్నగారు లాగా వాళ్ళు సెలబ్రిటీస్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దే లైఫ్ మనం అలాగే గుర్తుంచుకోవాలి వాళ్ళని ఐ హోప్ రాజేష్ రుద్న సురేష్ వెంకటేష్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దే ఫైండ్ ద స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ ది సిచ్యువేషన్ గ్రేట్ ఫిల్మ్ పర్సనాలిటీ మోర్ దెన్ ఎనీథింగ్ బాధ డెఫినెట్గా ఉంటుంది కానీ హీ లివ్డ్ హిస్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ చాలా హిస్ లైఫ్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఆయన లైఫ్ సో పాజిటివ్గా సెలబ్రేట్ చేసుకోవాలి బికాజ్ హీ లివ్ అ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ ఎంతో ఎత్తుకెదిగారు వెరీ రేర్గా అలా ఉంటారు సో యూ షుడ్ సెలబ్రేట్ హిస్ లైఫ్ అండ్ ఐమ్ ష్యూర్ హిస్ ఫ్యామిలీ విల్ ఫైన్ ద స్ట్రెంగ్త్ ఆల్సో అండ్ యూ షుడ్ ఆల్ తెలుగు పీపుల్ అంతా లెట్ సెలబ్రేట్ హిస్ లైఫ్ రామానాయుడు గారు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన విషయం కానీ ఈరోజు ఈ భగవంతుడు ఇలా చేశారంటే చాలా బాధాకరంగా ఉంది ఈజ్ ఎ సెలబ్రిటీ స్టార్ ప్రొడ్యూసర్ అందరికీ కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ సమానంగా చూసుకొని తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద పేరు చేసిన స్టార్ ప్రొడ్యూసర్ ఆయన నాకు కూడా ఒక తాతమ్మనవడు అన్న పిక్చర్లో అవకాశం ఇచ్చారు అప్పుడు నాకు బాగా క్లోజ్ అయిపోయారు అలాగే ఈరోజు ఇలా జరిగిందంటే నేనేం మాట్లాడను కానీ ఆయన ఆత్మానికి భగవంతుడు శాంతి కలిగించండి కోరుకొని ఆయన రెండు మాట్లాడుతున్నాను భారతీయ సినిమాకి సంబంధించి ఒక అనర్ఘరత్నం రామానాయుడు గారు కొంతమందికి కొన్ని ఫ్యాషన్స్ ఉంటాయి దీనికి సినిమా అనేదే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అలా బతికిన మహానుభావుడు నేను ఆయన సినిమాలు చాలా చేశాను అందులో ఒక సినిమాలో రామానాయుడు గారు ఊరు కారంచేడు కూడా వెళ్ళి చేయడం ఒక అనుభూతి తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం రామానాయుడు గారికి ఒక పేజీ ఉంటుంది ఆయనది ఒక పరిపూర్ణ జీవితం ఒకసారి షూటింగ్లో ఏదో డేట్ల విషయం మాట్లాడుతూ అక్కడ పక్కన గ్లాస్ పడి ఉంటే ప్రొడక్షన్ వాళ్ళని పిలిచి ఆ ఖాళీగా గ్లాసును తీసేయమన్నాడు అంత విషయంలోనూ ఆ చిన్న విషయం పట్టించుకున్నాడు ఏమిటో అనుకున్నా ఇంత చేస్తే ఆ సినిమా తన సినిమా కాదు వేరే వాళ్ళ షూటింగ్ అంటే ప్రొడ్యూసర్ల పట్ల అంత అంటే ఒక ప్రొడ్యూసర్ అలా ఉండడం అనేది నిజంగా అది మనం ఊహించలేని విషయం అందరికీ నమస్కారాలు
ఈరోజు రామానాయుడు గారు చనిపోవడం చాలా బాధాకరం. ఒక ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. సినిమాలే జీవితంగా ఎంచుకొని ఆయన సినిమాల్లో సర్వస్వం కూడా కష్టపడ్డాడు. ఒక ఆశయాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ ఆశయం ప్రకారం ఆయన చూస్తే 149 సినిమాలు తీయడం, అందులో కూడా భారతదేశంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉంటే అన్ని లాంగ్వేజెస్లో సినిమా తీయాలని 13 లాంగ్వేజెస్లో సినిమాలు తీశాడు. ఇలాంటి చరిత్ర ఎవరూ సృష్టించలేరు. అలాంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి రామానాయుడు గారు. అదే మాదిరిగా ఆయన ఒక మామూలు గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఆయన సినిమా రంగంలోకి రావడం, మొదటి సినిమా రాముడు భీముడు తీయడం, అది సూపర్ హిట్ కావడం, అక్కడి నుంచి తిరుగులేని శక్తిగా సినిమా రంగంలో తయారయ్యారు. ఆయన ఎప్పుడు కూడా నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేశారు. ఒక పక్క సినిమాలు తీస్తూనే సామాజికంగా కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అనేక సేవలు అందించిన వ్యక్తి. కొంతకాలం రాజకీయాల్లో కూడా వచ్చారు. రాజకీయాల్లో కూడా ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మేము ఆయన ఆహ్వానించాం. నాకు రాజకీయాలపైన ఆసక్తి లేదని చెప్పారు. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి కార్యక్రమం చూసిన తర్వాత మీరు బాగా చేస్తున్నారు, నేను కూడా సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది, నేను కూడా రాజకీయాల్లోకి వస్తానంటే నేను పిలుస్తానే వచ్చాడు. తద్వారా ఆయన ఎంపీ కావడం, ఎంపీ అయిన సమయంలో కూడా చాలా సిన్సియర్గా పనిచేశాడు. టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటే అక్కడ సేవాభావంతో పనిచేశారు. వెంకటేశ్వర స్వామి అంటే అనలేని భక్తి. ప్రతి ఒక్క సినిమా తీసిన తర్వాత ముందు మొదటి రీల్ తీసి అక్కడ పెట్టిన తర్వాత రిలీజ్ చేసే వ్యక్తి. ఆ విధంగా వెంకటేశ్వర స్వామి మీద ఎంతో అభిమానంతో ముందుకు పోయారు. అదే కాకుండా ఇక్కడ స్టూడియో కట్టడం, తర్వాత విశాఖపట్నంలో కూడా స్టూడియో కట్టి ఆయన ఎప్పుడు కూడా విశాఖపట్నాన్ని బాగా డెవలప్ చేయాలి, ఆ స్టూడియో కూడా బాగా డెవలప్ చేయాలి. ఇక్కడ హైదరాబాద్లో ఏ విధంగా స్టూడియో ఉందో దీనికంటే కూడా అక్కడంత సీకోస్ట్ ఉంది, బ్రహ్మాండంగా ఉన్నాయి, అక్కడ బాగా డెవలప్ చేయాలని చెప్పి అన్ని విధాలా ప్రయత్నం చేసిన వ్యక్తి రామానాయుడు గారు. ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే అవార్డులు, అనేక అవార్డులు వచ్చాయి. అవార్డులకు ఆయన రాణించారు. ఎస్వి యూనివర్సిటీలో ఆయనకు పిహెచ్డి డాక్టరేట్ రావడం, అదే మాదిరిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం, అదే కాకుండా ఆయనకు మీరు చూస్తే పద్మవిభూషణ్ రావడం, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అయితే బోలుడన్ని అవార్డ్స్ అన్నీ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఇవే కాకుండా ఇంకా చాలా అవార్డ్స్ ఆయన తీసుకున్నారు. రామానాయుడు చనిపోవడం అంటే సినీ ఫిల్మే కాదు, ప్రజానీకమంతా కూడా బాధతోటిన్నారు. సినీ ఫీల్డ్ను చెన్నై నుంచి హైదరాబాద్కు తరలించిన లోపల ప్రముఖ పాత్ర రామానాయుడు గారు నిర్వహించారు. ఆయన పేరు మీద రామానాయుడు స్టూడియో పెట్టి చాలామంది కళాకారులకు, కళా పోషకులకు, నిరుద్యోగ యువకులకు చాలా అవకాశాలు కల్పించాడు. ఈరోజు రామానాయుడు చనిపోయిండు అనేది ఎంత బాధ ఉన్నదో, అటువంటి సినిమాలు వస్తావా రావా అనే బాధ కూడా ప్రజల లోపల ఉన్నది. మంచి స్ఫూర్తి, సామాజిక స్ఫూర్తితోటి చాలా మటుకు ఫిలిమ్స్, 149 ఫిలిమ్స్, ఎన్ని అవార్డులు రావాలో దేశం మీద అన్ని అవార్డులు వచ్చినాయి. ఎన్ని భాషలు ఉన్నాయో భారతదేశంలో అన్ని భాషలలో కూడా సినిమా తీయటం అంటే రామానాయుడు స్ఫూర్తి తీసుకొని ఆయన కొడుకులు కూడా, మనుమళ్ళు కూడా అదే కార్యక్రమం చేయటం కూడా చాలా సంతోషం. నేను ఒకటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. Oh.
Gracias.